ఫండ్స్ కాసిం అండి, మాదాపూర్లో ఉంటాను. టీఆర్ఎస్ పనితీరు అంటే 70% 100%లో 70% వరకు చెప్పచ్చు మనం. ఎందుకంటే సామాన్యులకి మెరుగైన సౌకర్యాలు అమ్మట్లేదు. మొన్న వరవసాయంలో కూడా అమ్మలేదని చెప్పి నాది కూడా అభిప్రాయం. ఎందుకంటే మేము ఉండే దగ్గర కూడా ప్రత్యక్షం చూసాము, కొంతమందికి సగం సగం ఇచ్చి మిగతాది వాళ్ళు తీసుకున్న ఇది కూడా చంద్రబాబు చూసాను స్వయంగా. మాకు కూడా 7,500 ఇచ్చేసి 10,000 ఇచ్చారు. అంటే 10,000 కొంతమందికి పూర్తిగా ఇవ్వలేదు. ఆ మాట మాటకి 100% వాస్తవం. అందువల్ల జన అందువల్ల కొంచెం జనాల్లో వ్యతిరేకత అయితే ఉంది. గత గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ఏ మేడం. గత గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ కదా. గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ఏ కాబట్టి పనితీరులో కొంచెం మెరుగుపడాల్సిన బాధ్యత ఉంది. అంటే వీళ్ళు శాంక్షన్ చేస్తున్నారు కానీ చివరిదాకా వస్తుందా లేవో, అదే సినిమాలు చూపించినట్టు ఒక సినిమాలో కనుక ఒక మంచి మొత్తాన్ని చివరిదాకా వస్తే కరిగిపోయినట్టు అధికారులు అయితే ఫండ్స్ ఇస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, కానీ చివరిదాకా అందుతలేదు అనేది గమనించాల్సిన. ఆ సినిమాలో విధానం చూపించినట్టే అసలు సామాన్య ప్రేక్షకుడికి అంతనే లేవని గమనించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారంటే వాళ్ళు పని అయిపోలేదు. అవి చివరిదాకా అవి నిజంగా అడవులకు చేరతనే లేదా అనేది వాళ్ళు చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉన్నది. అదే మా కార్పొరేటర్ అందుబాటులో అంటే యాక్చువల్గా వరద వచ్చినప్పుడు అయితే ఆయన బస్తీ లేదా పర్యటించలేదు. మరి మా ఏరియా అయితే వచ్చినట్టు లేడు. మరి ఆయన మరి ఎక్కడికైనా వేరేసరికి వెళ్ళేదో తెలియదు. మేముండే లొకాలిటీకి అయితే రాలేదు. కరోనా టైంలో హెల్ప్ చేశారు మేడం. కరోనా టైంలో హెల్ప్ చేశారు అంటే ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ నాకు తెలిసి ప్రైవేట్ వ్యక్తులే బాగా చేశారనిపిస్తుంది. గవర్నమెంట్ సహాయం ఏమందలేదండి, ఏమందలే. ప్రభుత్వం మారితే కొంచెం వాళ్ళకి గుణపడడం లాగా ఉంటుంది. మార్పు అనేది అవసరమే. ఆల్రెడీ 2 times వాళ్ళు చేశారు కాబట్టి 1 time వేరే వాళ్ళకి ఉంటే బాగుంటుంది. మారుతామంటే వాళ్ళకి తెలిసిన చప్పులు తెలుసుకుంటూ ఉంటారు. గెలిస్తే మేము గెలిచాము, మా అంతే మా పనులు కరెక్ట్గా ఉన్నాయి కదా, అందుకే గెలిపించారన్న ఇది ఉంటుంది. అందువలన మార్పు అనేది అవసరం. మార్పు ఉంటే దానివల్ల వాళ్ళకి గుణపడడం ఏది ఎక్కడ ఏం పోయిందని తెలుసుకుంటారు, అవకాశం ఉంది. అదే మేడం, యాక్చువల్గా వరల్డ్ సహాయం సర్కార్ అంటే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు ఓకే, అది ఒక సినిమాలో చూపించిన రామదాస్ సినిమాలో చూపించినట్టు ఒక మంచి మంది తీసుకొచ్చి మనుషులు తీసుకొచ్చి చివరికి మొత్తం ఇంత అయినట్టు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కానీ అడుగులేని వాళ్ళకి అందుతనే లేవని గమనించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. వాళ్ళు రిలీజ్ చేయడం అయిపోయింది, ఇంకా విచ్చేసాము అంటే సరిపోదు కదా. ఇప్పుడు బిల్డింగ్ వాళ్ళకి ఇప్పుడు మా 3rd floor వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి వస్తే వరద వస్తుందా అదే అంటుంది. అట్లా ఇచ్చారు అదే అంటుంది. అట్లానే వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసామని సరిపోదు. అది నా అభిప్రాయం అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.